గణేషన్మహ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్యమ ముందుగా ప్రేక్షక వీక్షణ వాసీలందరికీ కూడా నమస్కారం అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు వినే ముందర ఈ అక్టోబర్ నెలకి సంబంధించినటువంటి గ్రహ గతులు అంటే గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది గోచార రీత్యా అనేటటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం అయితే ఈ నెలలో రవి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచరిస్తాడు పద్దెనిమిదో తారీఖు నుండి అంటే పంతొమ్మిదో తారీఖు నుండి కూడా తొలలోకి ప్రవేశిస్తాడు తొలలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ నెల అంతా కూడా అలాగే కుజుడు ఈ నెల రెండో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచరించి మళ్ళీ మూడో తారీఖు నుండి తులారాశిలోకి ప్రవేశించి తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు అలాగే బుధుడు ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచరిస్తూ ఉంటాడు అలాగే పంతొమ్మిదో తారీఖు నుండి మళ్ళీ తొలలో ప్రవేశించి తొలలో సంచరిస్తూ ఉంటాడు గురుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల రెండో తారీఖు వరకు కూడా కర్కాటకలో సంచరించి మళ్ళీ మూడో తారీఖు నుండి సింహరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు అలాగే సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ నెల అంతా కూడా మూడో తారీఖు నుండి శని నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల ముప్పయో తారీఖు వరకు కూడా మేషలో సంచరించి ముప్పై ఒకడో తారీఖు నుండి మేనలోకి ప్రవేశిస్తాడు అలాగే కేతు ఈ నెల ముప్పయో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచరించి ముప్పై ఒకటో తారీఖు నుండి కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం రీ ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్టోబర్ నెలలో మిథున రాశివారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నెలలో మీకు చాలా అనుకూలంగానే కనబడుతుంది అయితే ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త తీసుకోవాలి సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవడం వ్యాయామం చేయడం అలాగే శ్రద్ధ పెట్టడం ఆహారం పట్ల కానీ లేదా శారీరక పరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ పెట్టడం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అనేటటువంటిది మాత్రం కొంచెం అవసరంగా కనపడుతుంది మిగతా అన్ని విషయాల్లోనూ కూడా చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది అయితే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు ప్రారంభం చేయడం భవిష్యత్తులో మీకు అనుకూలించేటటువంటి పనులు ప్రారంభం చేయడం దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టడం అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేదా ఇందులోనైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ భూములు కొనడం కానీ స్థలాలు కొనడం కానీ ఇళ్ల స్థలాలు కొనడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే భవిష్యత్తులో డబ్బులు రావడం కోసం పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ లేదా ఎల్ఐసి పాలసీల్లో కానీ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసేటటువంటి అవకాశాలు భవిష్యత్తు గురించి బాగా ఆలోచించే అవకాశాలు బంగారాన్ని కొని దాచే అవకాశాలు లేదా బంగారాన్ని కొదువు పెట్టేటటువంటి అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తూ దాచేటటువంటి డబ్బులు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ఆర్థికంగానే కాదు అన్ని రకాల వ్యవహార విషయాల్లోనూ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాత్రం బాగా ఎక్కువగా ఆలోచనలు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే భవిష్యత్తులో బాగా మారాలి అని లేదా భవిష్యత్తులో నుంచి చేయబోయేటటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవ్వాలని ఎప్పటి నుంచి కూడా అన్ని రకాల ప్రణాళికలు వేసుకునేటటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి అయితే కొత్త వ్యక్తుల పరిచయం వల్ల జీవితంలో మార్పు రాబోతోంది అని చెప్పొచ్చు కాకపోతే ఎవరిని పడితే వారిని నమ్మితే మాత్రం నష్టపోతారు జాగ్రత్త అయితే ధనలాభం మాత్రం బ్రహ్మాండంగా కనపడుతోంది కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి చేజిక్కించుకునే అవకాశాలు కనపడుతున్నాయి కొత్త కొత్త అవకాశాల వల్ల మీ జీవితంలో అద్భుతమైనటువంటి మలుపు తిరిగేటటువంటి పరిణామాలు అలాగే ఆర్థిక వృద్ధి బ్రహ్మాండంగా కనపడుతున్నాయని అని చెప్పొచ్చు ఉపకారికి కూడా ఉపకారం చేయాలనుకునేటటువంటి లక్షణం బాగా పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించడంతో పాటుగా మీరు ఇప్పటిదాకా చేసినటువంటి శ్రమకి చదివినటువంటి లాభం కానీ లేదా ఆర్థిక లాభం కానీ గుర్తింపు కానీ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి అలాగే శారీరక బలం పెరగడం నీరసము నిస్సత్వా తగ్గడం చేసేటటువంటి పనిని ఇంట్రెస్ట్గా శ్రద్ధగా చేయడంతో పాటుగా ఏ పని ప్రారంభం చేసినా అది పూర్తయ్యేదాకా కూడా మీరు దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారని చెప్పచ్చు అలాగే అందాన్ని ఇష్టపడడం అందంగా ఉన్నటువంటి వారితో మాట్లాడడం ఎక్కువగా అందాన్ని గురించి సంబంధించి ఎక్కువగా ప్రాకులాడడం మీరు కూడా బాగా అందంగా ఉండడానికి ప్రయత్నం చేయడం అలాగే అనేక రకాల వస్త్రాలు కానీ లేదా అందానికి సంబంధించినటువంటి లేపనాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా మీ యొక్క శారీరక అందం మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారని ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకుంటే చాలా శాతం మెరుగుపడుతుంది ఇప్పటిదాకా ఉండే రుణాలు తీరడమే కాకుండా డబ్బులను సంపాదించడం డబ్బుని పొదుపు చేయడంతో పాటుగా ఇప్పటిదాకా చేసినటువంటి దుబారాన్ని ఖర్చు తగ్గించుకునే అవకాశాలు కనపడుతున్నాయి అవసరమైన వస్తువులే కొనుగోలు చేయడం అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టడంతో పాటుగా ఇంట్లో ఉండేటటువంటి అనవసరమైనటువంటి వ్యవహార విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుని పిల్లలను కూడా కంట్రోల్లో పెట్టి డబ్బుని పొదుపు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే ఆర్థిక పరిస్థితి ఆర్థిక వ్యవహార విషయాల్లో మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనపడుతుంది అలాగే మీరు అనుకున్నటువంటిది మీరు కోరుకున్నటువంటిది సాధించడం కోసం బాగా శ్రమ పడతారు మీరు అనుకున్న పని పూర్తయ్యేదాకా కూడా విశ్రమించరు అని చెప్పచ్చు అలాగే ఏ పని ప్రారంభం చేసినా వెంటనే అయిపోవాలనేటువంటి ఆలోచన రేపటి పనులను కూడా ఈరోజే ప్రారంభం చేయడానికి ఆలోచనలు అలాగే పనులు వాయిదా వేయకూడదనేటటువంటి లక్షణం అలాగే మీలో క్రమశిక్షణ సమయ పాలన ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి చేయడంతో పాటుగా అన్ని రకాల పనులు సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీరు అనుకున్నటువంటి ప్రయాణాలు చేయగలుగుతారు విదేశీ ప్రయాణాలు అవ్వచ్చు విహారయాత్రలు అవ్వచ్చు తీర్థయాత్రలు అవ్వచ్చు లేదా మీరు ప్రేమించిన వ్యక్తులతోటి కలిసి వెళ్ళేటటువంటి ప్రయాణాలు కానీ కుటుంబంతో కలిసి వెళ్ళేటటువంటి ప్రయాణాలు కానీ విజయవంతం అవుతాయని చెప్పొచ్చు అయితే ఈ ప్రయాణాలలో కొంచెం స్వల్పంగా డబ్బులు కానీ లేదా బంగారం కానీ పాడేసుకోవడం కానీ దొంగతనాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాలలో డబ్బుల విషయంలో జాగ్రత్త అయితే ప్రయోగాత్మకంగా ఆలోచించడం కొత్త కొత్త ప్రయోగాలు చేయడం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం అలాగే ఆచితూచి వ్యవహరించడం అనేటట్టు మాత్రం కొంచెం ఎక్కువగా కనపడుతుంది అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి క్రయ విక్రయాలలో కూడా లాభాలు కనపడుతున్నాయి ఇళ్ల స్థలాలు కానీ గృహాలు కానీ పొలాలు కానీ అమ్మడం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు ఆర్థిక లాభం కనబడుతుందని చెప్పచ్చు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా అనుకూలంగా కనబడుతుంది అలాగే ఎవరైతే ఇల్లు మారాలనుకుంటున్నారో అది అద్దిల్లు కావచ్చు ఏదైనా సరే మారే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే స్థిరాస్తులు ఎవరైనా సరే సంక్రమించవలసినట్టు ఉంటే కనుక వారివి ఖచ్చితంగా ఈ ఈ నెలలో బాగా అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు గొడవలలో ఉండిపోయి లేదా ఏదైనా లిటిగేషన్లో ఉన్నటువంటి భూములు కానీ ఇళ్ళ స్థిరాస్తులు కానీ మీకు లభించే అవకాశాలు అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మాతృ పితృపూర్వక ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది అంటే మీ తల్లిదండ్రుల నుంచి కానీ అత్తమామల నుంచి కానీ లేదా కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర నుంచైనా సరే ఆస్తులు రావాల్సిన ఉన్నట్లయితే కనుక అవి ఖచ్చితంగా మీకు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్పచ్చు అలాగే ఉద్యోగ వ్యవహార కార్యాలయాల్లో వ్యాపారాల్లో కూడా మీ టాలెంట్ని బాగా నిరూపించుకోగలుగుతారు మీరు బ్రహ్మాండమైనటువంటి అనేటువంటి స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయని చెప్పొచ్చు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు ప్రతి మనిషిని బాగా అర్థం చేసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకెళ్లేటటువంటి పనులు చేస్తారని చెప్పొచ్చు తద్వారా మీ టాలెంట్ ప్రపంచానికి తెలుస్తుంది అలాగే మీరంటే ఏంటో నిరూపించుకోవడం కోసం బాగా కష్టపడతారని చెప్పచ్చు ఎప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడం బద్దగాన్ని తగ్గించుకోవడం లేజిస్ లేజిరసం తగ్గించుకోవడం ప్రతి పనిని ఉత్సాహంగా చేయడంతో పాటుగా అన్ని రకాల పనులను కూడా ఉత్సాహంగా పాల్గొంటారు నేను ఓడిపోకూడదు నేను విజయం సాధించాలనేటటువంటి తప్పులు మాత్రం బాగా పెరుగుతుంది ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి విదేశాలు వెళ్ళే అవకాశాలు వీసాలు మంజూరు అయ్యే అవకాశాలు అలాగే విదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉద్యోగపరంగా అవకాశాలతో పాటుగా విదేశాల్లో ఉన్న వారికి వివాహాల అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎవరైతే వివాహం కార్యక్రమం స్త్రీ పురుషులు ఉంటారో వాళ్ళకి మంచి అవకాశాలు మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు వివాహాలు చెడిపోతున్నటువంటి వాళ్ళు కూడా వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి ద్వితీయ యోగం అంటే రెండో పెళ్లి కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మీరు అనుకున్నటువంటి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి గురుబలం ప్రభావం ప్రకారంగా ఖచ్చితంగా సంతాన అవకాశాలు కూడా కనబడుతున్నాయి అని చెప్పొచ్చు అయితే మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల గొప్ప వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మీకన్నా తెలివైన వాళ్ళతో స్నేహం చేయడం వల్ల తెలివైన వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మీ జీవితంలో ఒక గొప్ప మలుపు అయితే ఖచ్చితంగా రాబోతుంది అని చెప్పచ్చు అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు తద్వారా మీరు బ్రహ్మాండైన మార్పు కనపడుతుంది సభలు సమావేశాల్లో పాల్గొనడం అంటే మీటింగుల్లో పాల్గొనడం తద్వారా కూడా మీ వాచాతుర్యాన్ని ప్రదర్శించి మీ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేసే అవకాశాలు కనపడతాయి అలాగే భవిష్యత్తు గురించి బాగా డబ్బుని ఖర్చు పెట్టడం లేదా భవిష్యత్తు గురించి ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ధనాన్ని బాగా దాచడానికి ప్రయత్నం చేస్తారు అయితే అనవసరమైన ఖర్చులు తగ్గించుకున్నట్టయితే కనుక ఈ నెలలో బాగా రాణింపు అయితే కనబడుతుందని చెప్పచ్చు న్యాయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి వృత్తి వ్యవహార ఉద్యోగాలు ఉండే వారు కూడా అనుకూలతలే కనపడుతున్నాయి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు అలాగే స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి మేలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి స్త్రీలకి పురుషులకు కూడా అనుకూలంగా ఉంది పరపురుష పరస్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాల విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది అయితే దూరంగా ఆలోచించడం లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా మంచి పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి ఎక్కడ డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయో బాగా ఆలోచించిన నిర్ణయం తీసుకుని పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అలాగే ఎవరు ఊహించని రీతిలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా ఈ నెలలో మీరు నిరూపించుకోగలుగుతారు మీరు అంటే ఏంటో స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అందం పట్ల ఆసక్తితో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించడం కొత్తగా ప్రదర్శించడంతో పాటుగా కొత్త కొత్త ఆలోచనలు మిమ్మల్ని ఖచ్చితంగా మారుస్తాయి అలాగే ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కోవడం అన్ని రకాల సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కోవడం ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా డబ్బులు వృధా చేయకూడదనేటటువంటి ఆలోచన ఇప్పటిదాకా ఉన్నటువంటి రుణాలని తగ్గించుకోవాలనే ప్రయత్నం అలాగే ప్రయత్నం చేయడంతో పాటుగా రుణాలు తగ్గముఖం పట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అనేక రకాల సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం ఆధ్యాత్మిక చింతన పెరగడం ఆలయాలు దర్శనం చేయడంతో పాటుగా తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి మంచి ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలతలు అలాగే పుస్తక పఠనం వల్ల అనుకూలతలు కనపడుతున్నాయి ముఖ్యంగా పుస్తకాలు చదవడం కానీ కొత్త విద్యలు నేర్చుకోవడం కానీ కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం కానీ ఎక్కువగా పుస్తకాలు చదివే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి కూడా పదవీ అధికార యోగ్యతలు కనపడుతున్నాయి మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు శారీరక ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి అలాగే దీర్ఘకాలిక రోగాలు తగ్గే అవకాశం కనపడుతుంది మిమ్మల్ని ప్రేమించేటండి సంతోష పెట్టడం ప్రేమించిన వాళ్ళతో కాలాన్ని గడపడం ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు వివాహపరమైనటువంటి ఇబ్బందులు తొలగడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తుల మధ్య వివాహపరమైనటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడంతో పాటుగా గొడవలు తగ్గుతాయని చెప్పొచ్చు మానసిక ఆనందం పెరుగుతుంది సుఖంగా ఆనందంగా జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి కొంతమంది వ్యక్తులతో ఉండే పరిచయాల వల్ల కొంతమంది సపోర్ట్ వల్ల మీలో బ్రహ్మాండమైనటువంటి మీ యొక్క ఉన్నతమైనటువంటి శిఖరానికి వెళ్ళేటటువంటి అవకాశాలు వచ్చే ఉన్నాయి ఇతరుల ద్వారా మీరు మంచి ప్రభావితం చేసేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పొచ్చు ఎవరో ఒకరు మీ జీవితాన్ని మార్చడానికి ఖచ్చితంగా సలహాలు సూచనలు ఇస్తారు తద్వారా రాజకీయ నాయకులకి ప్రజలలో బ్రహ్మాండమైనటువంటి కీర్తి గుర్తింపు రావడమే కాకుండా పదవులు కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా సోమర్థాలు కానీ బద్దగాని కానీ తగ్గించుకొని ప్రతి పనిని సకాలంలో చేసినట్లయితే కనుక ఈ నెలలో ప్రతి పనిలోనూ విజయం కనపడుతుంది అయితే ఆధ్యాత్మిక తపన దేవతాలయ దర్శనం ఖచ్చితంగా కనపడుతుంది ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తవ్వాలనేటటువంటి తొందరలో కొన్ని తప్పుదాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి మంచి పరీక్షా ఉత్తీర్ణత అలాగే విద్యపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా రాసేటటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో కానీ అనుకూలత కనపడుతున్నాయి అలాగే పోటీపడి తత్వంతో చదివేటటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు కాబట్టి విద్యార్థులకు అనుకూలంగానే కనబడుతుంది ఉద్యోగిలే ఉద్యోగస్తులు కూడా ఇంటర్వ్యూలో విజయాలతో పాటుగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పాత ఉద్యోగాలు మారే అవకాశాలతో పాటుగా ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు ప్రమోషన్ అయితే కనపడతాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి వచ్చేటటువంటి కాలంగా కనపడుతుంది నిరుద్యోగ యువతకి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా అవకాశాలు కనబడుతున్నాయని చెప్పొచ్చు స్త్రీలకి మంచి పదవి అధికార యోగ్యతలు ఉన్నతమైనటువంటి స్థాయి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతున్నాయి కళా సాంస్కృతిక రంగాల్లో స్త్రీలకి బాగా వచ్చే అవకాశం ఉంది అలాగే భర్త విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ శ్రద్ధ పెట్టడం భర్తకి అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండడంతో పాటుగా ఇంట్లో ఉండేటటువంటి చికాకులను తగ్గించుకునే ప్రయత్నాన్ని చేస్తారని చెప్పొచ్చు వ్యాపారస్తులకి వస్త్ర వ్యాపారస్తులకి బాగా లాభం కనపడుతుంది అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా ఆశించిన దానికన్నా లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు వ్యాపారాన్ని విస్తరింప చేయడంతో పాటుగా ఆటోమొబైల్ రంగాల వారికి వెహికల్ ఫైనాన్స్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఫైనాన్స్ రంగాల వారికి మిగతా ఇండస్ట్రియల్ పరంగా ఉండే వారికి కూడా విపరీతమైన లాభాలు కనబడుతున్నాయి బంగారం బట్టల వ్యాపారస్తులకి మిక్కిలి లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా లబ్ధి లాభం కనబడుతుంది కాబట్టి కొత్త వారిని నమ్మడానికి ప్రయత్నం చేయకండి నరదిష్టి నరగోలు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పరియాళాల్లో జాగ్రత్త డబ్బుల విషయంలో జాగ్రత్త బంగారం విషయంలో జాగ్రత్త వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు లేదా వస్తువులు పాడేసుకునే అవకాశాలు కొంచెం నరదిష్టి శత్రుపరమైనటువంటి ఇబ్బందులు అలాగే కొంచెం పేడ కనపడుతున్నాయి కాబట్టి కొన్ని రంగాల వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అలాగే మీకున్నటువంటి డబ్బును కానీ లేదా నగలను కానీ ప్రదర్శన చేయకుండా ఉండడం డాంబిక ప్రదర్శన చేయకుండా ఉండడం మంచిది అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో బాగా అనుకూలంగానే కనపడుతూ ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటైతే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి తెలియజేసినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలి అన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ జాతకాన్ని రాసి దాన్ని డీటీపీ చేయించి పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఆ పుస్తకాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం అది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది ఆ రకంగా మీకు జాతకం పుస్తకం కావాలన్న కూడా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే గృహాలకు కానీ లేదా వ్యాపార సంస్థలకు కానీ ధనజన వశీకరణ యంత్రాలు కావాలి అన్నా లేదా నరదిష్టి యంత్రాలు కావాలి అన్నా అలాగే గృహాలకి లేదా వ్యాపార స్థలాలకి వాస్తు దోషాలకి సంబంధించినటువంటి సంపూర్ణ వాస్తు యంత్రాలు కావాలన్నా కూడా మీరు మాకు గోత్రనామాలు తెలియచేసినట్టయితే కనుక మీ గోత్రనామాలతోటి జపం చేయించి దాని యంత్రాలకి ధారబోసి ఆ యంత్రాలు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక ఫోన్ చేసి తెలుసుకోవచ్చు లేదా కామెంట్ల రూపంలో పెట్టినా కూడా మేము కామెంట్ల రూపంలో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తునిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి